హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ మధు. మన ఛానల్లో కంటెంట్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియో చెబుతా చూడండి గైస్. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే మనకి GPG 45కి GPG 12కి ఉన్న డిఫరెన్స్ చెప్దామని. GPG 45 అనేది మనకి 4 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయిన వెరైటీ. GPG 12 అంటే 2 ఇయర్స్ బ్యాక్ వచ్చింది. GPG 45ని సాగు చేసిన రైతులే ఇంకా GPG 12 అయితే ఇంకా బాగుంటుందేమో, లేకపోతే కొత్త వెరైటీ కానీ చాలా ముందు అనుకున్నారు. వాళ్ళు కూడా ఇదివరకు మీద రైతులు మారేరులే, కొత్త వెరైటీలకి మరీ ఏర్పడి కొట్టలే, మరి ఎక్కువ 150 రూపాయలు అట్లా ప్రైస్ పెట్టుకో రైతులు కూడా కొట్టడం తగ్గించారు అనుకుంటున్నాను. మరి ముందర ఈ GPG 12 45 విషయానికి వస్తే, GPG 45 అనేది కాపు ఎక్కువగా ఉంటుంది, కానీ క్రాప్ కొంచెం సెన్సిటివ్ క్రాప్. ఒకసారి ఎండలు బాగా ఎక్కువైనా కొంచెము మందులు తేడా వచ్చినా చేయని తీరం మారిపోయిద్ది, పైన ఉన్న గింజ అనేది తయారవ్వదు. ఆ ప్రాబ్లమ్ని వర్కం చేస్తే 45 మంచి దిగుబడి వచ్చింది. GPG 12 వస్తే, GPG 12 అనేది GPG 45 కన్నా చాలా తక్కువ, అంటే GPG 45 చాలా మెరుగు GPG 12తో పోలిస్తే. కాపు విషయంలో అయినా, కాడ విషయంలో అయినా, గింజ సైజ్ అయినా, అన్ని విషయాల్లో కూడా కొమ్మల సంఖ్య GPG 45 చాలా ఎక్కువగా ఉంటుంది గైస్. కానీ GPG 12లో మనకి సైడ్ బ్రాంచ్లు అనేవి తక్కువగా వస్తాయి. సాగు చేసిన రైతుని కనుక్కొని నేను చెప్తుంది, రైతుని కనుక్కొని అంటే ఒక రైతు ఎవ్రీ ఇయర్ GPG 45 పెట్టేవాళ్ళు, కొంచెం మార్చి కొంత పొలం మట్టుకి GPG 12 పెట్టారు. GPG 12 పెడితే 45 చేలు ఎవ్రీ ఇయర్ ఒక ఎకరానికి ఎంత కాడయ్యాయో అట్లా 2.5 ఎకరాలు కలిపి GPG 12 అంతే కాడ తక్కువగైంది. బాగా తక్కువగైంది కాపు కూడా. 45 కాసినంత కాపు కాయలా పోయింది. లాస్ట్ ఇయర్ ఆయన 45 10 క్వింటాలు అయింది. ఇయర్ GPG 12 వస్తే 6 నుంచి 7 బస్తాల మట్టుకు అయింది. 45 పెట్టిన మట్టుకి దిగుబడి బాగానే ఉంది. అది అట్లా ఆ ప్రాబ్లము అయితే ఉంది. GPG 12లో తెగుళ్ళు అయితే 45కి వచ్చి తెగుళ్ళే వస్తున్నాయి. తెగుళ్ళు ఆ విషయమైతే రెండింటికి ఒకటే వస్తున్నాయి. కానీ మొక్క గ్రోత్ కూడా 45 ఎక్కువ గ్రోత్ వస్తుంది. GPG 12 కన్నా గ్రోత్ ఎక్కువ వస్తుంది. కొమ్మలు కూడా 45కి ఎక్కువ వస్తాయి. కాపు కూడా 45కి ఎక్కువ వస్తుంది. ఇన్ని మెరిట్స్ ఉన్నప్పుడు 45లో అయితే GPG 12 అయితే పెట్టొద్దు. 45 కొంచెం సెన్సిటివ్ క్రాప్. ఆ సెన్సిటివ్ ఉన్నది మీరు డీల్ చేస్తే అంత బాగానే ఉంటుంది. ఒకటి మళ్ళీ ఇయర్ ఏమైందంటే, తడిపి నేను 2 తళ్ళు పెట్టింది 45 8 గంటలు అలా అవుద్ది అనుకున్నదేమో. 2 తళ్ళు పెట్టినప్పుడు పైన ఉండే గింజ అంతా నేను 2 తళ్ళు పెడతాం, పంట కొంచెం క్రాప్ డ్యూరేషన్ ఎక్స్టెండ్ అయ్యి అది ఏమైందంటే పైన ఉన్న గింజ అంతా తరగింజ లెక్క అయిపోయి అది 7 గంటలు అక్కడికి వచ్చింది 2 తళ్ళు పెట్టింది. GPG 45 ఏమి తడపకుండా ఏమో ఒక 5-6 బత్తాలు వద్దులే, ఏమి అసలుకి తడపలేదు. కానీ చెట్టు నిండా కాయ ఉంది. కానీ ఇదేమవుద్ది అనుకున్నది 75 రోజులకే చెట్టు అయితే పీకడానికి వచ్చేసింది 45. అది వచ్చి 9 కాదు, ఎకరం 70కి 17 బస్తాలు అయింది. ఎకరం 70 పొలానికి 17 బస్తాలు అయింది. మీరే ఆలోచించండి, ఒక ఎకరం 70కి 17 బస్తాలు GPG 45 అయింది. ఎకరానికి ఆల్మోస్ట్ 10.5 క్వింటాల దాకా అయింది ఏం తడపకుండానే. పంటకాలం కూడా 75-78 రోజులు అంతే తడపంది. ఈ వాతావరణం అనుకూలించింది తడపం దానికి. ముందు మన ఫిబ్రవరిలో ముందుగానే చెప్పినట్టు ఫిబ్రవరిలో వచ్చిన ఎండలకు అనేది తడపం చేయాలకి అందుట్లో 45కి ఎక్సలెంట్గా సూట్ అయ్యి తడపంది అయితే ఎకరానికి 10 క్వింటాలు కాడుకొచ్చింది. తడిపించేను 7 క్వింటాలు వచ్చింది. అది ప్రాబ్లం. అది విత్తనంగా వాడినప్పుడు కూడా మీరు తడపం చేయని విత్తనం వాడండి, అప్పుడు మొక్క గ్రోత్ అనేది తర్వాత నెక్స్ట్ ఇయర్లో ఇంకా మంచిగా ఉంటుంది. 45 మట్టికి మన దగ్గర అయితే 45 సీడ్ ఉంది. మంచిగా మీరు సాగు చేసేటప్పుడు 45కి మందులు కొట్టేటప్పుడు మాత్రం అన్నీ తేడా లేని మందులు కొట్టుకోవాలి. ఎక్కువగా స్మూత్ మొక్కకి హార్డ్నెస్ రాని మందులు కొట్టుకోవాలి. ఫైనల్ స్టేజ్లో మాత్రం బయోబెటా లాంటివి లేకపోతే సింబాలిస్ వాళ్ళ అది 45 కానీ బలం ముందు అవి కొట్టుకుంటే చెట్టు నిలబడిద్ది. తడుపుతూ మొదలని ఈ 45 దిగుబడి తగ్గింది. తడపకుండా ఉన్నది 10 క్వింటాల పైన అయింది మాకు. అది ప్రాబ్లం వచ్చింది గైస్. మీరు GPG 12కి వెళ్ళాలనుకుంటే మాత్రం వద్దు, GPG 45 పెట్టేసుకోండి. ఇది నా
నా అభిప్రాయం. ఒకవేళ 45 ఇత్తనాలు కావాలనుకుంటే మీరైతే నా నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి. మంచి తెగుళ్ళు అలాంటివి లేని విత్తనాలు ఇస్తాను. నా నెంబర్ స్క్రీన్ మీద పెడతాను, డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను, చూసి కాల్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.